రామయంపేట మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఎస్ఓటీ కార్యాలయాన్ని ఇతర భవనంలోకి మార్చేందుకు పలు భవనాలను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మిలు పలు భవనాలను పరిశీలించారు. అదేవిధంగా రామయంపేట మున్సిపాలిటీకి మంజూరైన 9 కోట్ల రూపాయలను ఏఏ వార్డులలో ఏఏ పనులకు కేటాయించాలో మున్సిపల్ పాలక వర్గానికి ఆయన సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామయంపేటలో అన్ని విధాలుగా అభివృద్ది చెందడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, తహసీల్దార్ మహేందర్ గౌడ్, రామయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, చిలుక గంగాధర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రకారంగానే ఎందుకంటే ఆఫీసే గానీ కొన్ని ప్రతి వార్డు కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎందుకంటే మిషన్ కాకతీయ పనులు చేయడం వల్ల గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చాలా రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. కనుక వర్షాలు పడడం వల్ల ఆ రోడ్లు కూడా ఇంకా పూర్తిగా అధ్వానంగా అయినాయి. కనుక ప్రజలకు ఇబ్బందికరమైన కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక 9 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 5 వార్డులలో కూడా కొన్ని పనులు కూడా మీకు ఆ లిస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారంగా మళ్ళీ అక్టోబర్లో కూడా మీరు రేపే ద్వారా కూడా మళ్ళీ దీనికి ప్రొసీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. రోడ్ అయినా సరే హాస్పిటల్ నుంచి నేషనల్ హైవే వరకు కూడా డౌన్ బిల్డింగ్ పోయేటువంటి రోడే కానీ, తర్వాత మల్లన్నగుట్ట దగ్గర ఉన్నటువంటి రోడే కానీ, తర్వాత పట్టణం ఉన్న మెయిన్ రోడ్ కూడా అయితే చాలా అంతపచ్చేది 52 ఏళ్ల క్రితం ప్లాన్ ప్రకారం కట్టినటువంటి ఉన్నటువంటి రోడ్ వల్ల ఏ ఒక్కొక్క రోడ్డు పోతే ఇంకొక రోడ్డుకు ఇంకొక వెహికల్ పోతే ఇంకొక వెహికల్ పోకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కనుక అటువంటి రోడ్డు కూడా కొంచెం వెడల్పు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరితో కూడా ఉన్నటువంటి షాప్స్ వాళ్ళకైనా కానీ ఇళ్ల వాళ్ళతో కూడా అత్యంత కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఇట్లా ఈ విధంగా ఒకటొకటి చూసేసుకుని రామాయణపేట మంచి పట్టణంలాగా తయారు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం.